విలువైన బహుమతి. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఒక సంవత్సరం పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజు గారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు. ప్రియమైన సభ్యులారా, ప్రజలారా, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంలో మీ అందరికీ కానుకలను ఇవ్వదలిచాను. ఆ పరదాచాటున కానుకలన్నీ పేర్చి ఉన్నాయి. మీకు కావలసిన కానుకల్ని వెళ్ళి తీసుకోండి. ఇది మంచి అవకాశం. ఎలాగూ తెనాలి రాముడు రాజధానిలో లేడు. మంచి మంచి బహుమతులను తీసుకొని మిగిలిన చవకైన బహుమతులు తెనాలిరామునికి వదిలివేస్తాను. తెనాలి, నీ బహుమతిని ఎందుకు దాచాలని ప్రయత్నిస్తున్నావు? మహారాజా, మీరిచ్చిన ఈ బహుమతి నన్ను నిరాశపరిచింది. అదేమిటి? నేనెప్పుడూ బంగారు వెండి నాణాలతో నిండిన పాత్రల్ని తప్ప ఖాళీ పాత్రల్ని ఏనాడు స్వీకరించలేదు. కానీ నేడు ఈ ఖాళీ పాత్ర నా దగ్గర ఉండటం ఎవరైనా చూస్తే మీకు అవమానమని దాచాను. కోశాధికారి గారు, తక్షణమే తెనాలి రాముని పాత్రను బంగారు నాణాలతో నింపివేయండి. ఆజ్ఞ మహాప్రభు. మీరు చాలా గొప్పవారు మహారాజా, మీరు ధన్యులు. తెనాలి రామ, నీవు మాత్రం తెలివైన వారికి తెలివైన వాడు. అంతా మీ అభిమానం మహారాజా.